చెప్పగత్తలు 5,350 ఓట్లతో ఓడిపోయినని దాని పక్కన ఒక సున్నా పెడితే ఎంత అది? ఎంత? 53,500 ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. తల్లి చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే తల్లి. మళ్ళీ రేపు ఇద్దరితో దెబ్బలాడాలి కదా, కుప్పంకే కాదు మంగళగిరి నిధులు కావాలని దెబ్బలాడాలి కదా, అవసరం కారికి అడ్డంగా పడుకోవాలి కదా. సో మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వెళ్ళి వాళ్ళతో దెబ్బలాడచ్చు, పనిచేయచ్చు. ఆ నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా. అందుకే తల్లి భారీ మెజారిటీ నేను గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మారుతా. మా తల్లి ఒక రెండు మాటలు మాట్లాడేస్తా, ఓకేనమ్మా? ఇక్కడ కుప్పం పదం వాడకూడదు. మంగళగిరి చీర ఇక్కడికి వచ్చిన మంగళగిరి కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మహిళా శక్తికి స్పెషల్ నమస్కారాలు మీ అందరికీ. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను మహిళలు, స్త్రీ. ఎప్పుడు నేను బయటికి రాందాని 53 రోజులు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా బయటకు వచ్చి మీరు పోరాడారో అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తితో నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను ముందుకి తీసుకెళ్లాను. ముందల నా స్పెషల్ ధన్యవాదాలు స్త్రీలకి, తర్వాత నా తెలుగుదేశం, నా బిడ్డలు, తెలుగుదేశం బిడ్డలు, కార్యకర్తలు, వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. మా అమ్మ చెప్పుల కుప్పమా మంగళగిరియా, ఒక్కోటి కుప్పండి. ఓకే అమ్మా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరు వచ్చినందుకు. మే 13 దానిగా 4 రోజులు మూడు ఎన్నికలు. మీ 2 ఓట్లు అంటే ప్రతి వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి భారీ మెజారిటీ అటు పొన్నసాని చంద్రశేఖర్ గారిని, ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఇండియా, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. అగట మా అమ్మ చెప్పుల కుప్పమా మంగళగిరియా, ఒక్కోటి నా చూడు కుప్పండి.